శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుణ్ణి మంగళగ్రహమని కూడా అంటారు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు సర్వ శుభములను ప్రసాదించుటకు శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిత్తా నక్షత్రమున శ్రీపాదుణ్ణి అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త గనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నంలో జన్మించి వారు విశ్వప్రభువు అనియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తి అనియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటములు ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మ పదము దర్శనీయమగును. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి ముక్కోటి దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామ స్మరణ చేసిననే సమస్త దేవతా స్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలెను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి ఎందలి సమస్త స్త్రీ దేవతాశక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులను శ్రీపాదుల వారి కుడిభాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. వేంకారము అమృత బీజము, కట అనునది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయును, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వెంకటేశ్వరుడును శ్రీపాద శ్రీవల్లభులను అభిన్న మూర్తులు. తిరుమలదాసు ఈ విధంగా శ్రీపాదుల వారి వర్ణన శంకరభట్టుకు చెబుతూ ఉన్నప్పుడు శంకరభట్టుకు ఒక సందేహము కలిగినది. శంకరభట్టు తిరుమలదాసును ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా, వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెనని పూర్వపు పెద్దలు వచించిరి. శ్రీపాదులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసినది. అంతటా తిరుమలదాసు ఈ విధంగా చెప్పనారంభించెను, నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన ఎడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల, అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగు వాటికి లోనైన ఎడల అతనిలోని బ్రాహ్మణత్వము లేశమాత్రమైనను లేదని గ్రహించవచ్చు. మితిమీరిన దురాచారముల వలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును. అతని శరీరమునందలి జీవకణములు అనేక మార్పులకు లోనై చండాలత్వమును పొందును. అప్పుడతడు నామమాత్ర బ్రాహ్మణుడు అగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణత్వము పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధముగా ఉన్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వము పొందును. ఈ విధంగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనేశ్వరుడు 3 రాసులలో ప్రయాణము చేయు
ఏడున్నర సంవత్సరముల కాలములో ప్రతి మనుష్యునకును శరీరమునందలి జీవకణములు మార్పులు చెందును. పాత జీవకణములు నశించును, కొత్త జీవకణములు సృష్టించబడును. ఈ ప్రక్రియ అంతయును మనుష్యులకు తెలియకుండగనే జరుగుచుండును. క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి ప్రధాన వృత్తి అయిన కృషి గోగణ పోషణ వాణిజ్యాదులయందు నిరతుడైన ఎడల అది తీవ్ర దశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రము ఏమాత్రము నిలబడదు. అతని మనస్సు బుద్ధి శరీరము అనేక మార్పులకు లోనై వైశ్వత్వము పొందును. బ్రాహ్మణుడు క్షాత్ర వృత్తిని అవలంబించిన పరశరాముని వలె అగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా? కుసుమ శ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా? జన్మతః శూద్రుడనైన నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానము పొందలేదా? జన్మతః శూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడుగా కాని క్షత్రియుడుగా కాని బ్రాహ్మణుడుగా కాని మారవచ్చును. కేవలము ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట గాని శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచు ఉండును. జన్మతః శూద్రుడనైన నేను మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించవచ్చును. జన్మతః బ్రాహ్మణుడైన వాడు మరుజన్మలో శూద్రుడిగా జన్మించవచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియతత్వము, ఊరువులు వైశ్వత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవి. శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాదవల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చియుండిరి. శంకరభట్టు, నీవు మా ఇంట ఆతిథ్యమును స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనము బ్రాహ్మణ భోజనమే. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోనూ ధ్యాసలోనూ ఉండడి ఈ పరిసర ప్రాంగణమంతయును శుభప్రదములు పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండి ఉండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్పందనలన్నీయును విషపూరితములై ఉన్న కారణమున కలుషిత వాయుమండలంలో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యమును స్వీకరించలేదు. దీనిలోని రహస్యము ఇదే సుమి. జీవులు తమ పరిణామక్రమంలో గాని విపరిణామక్రమంలో గాని కర్మసూత్రమును అనుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలెను కదా. అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతుడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణమున పరిణామక్రమము యొక్క చివరి దశలో కురువపురములో శ్రీపాదుల దర్శన భాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగలిగెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడు అయినను అనేక సంవత్సరముల వరకు శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణము వలన గుర్తించిన తదుపరి కూడా ఇంకను ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీదత్తుని అనుగ్రహమును పొంద సాధ్యము కాలేదు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.